యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. సామాన్య 22వ అధివారము, మొదటి పట్టణము, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, 3వ అధ్యాయము, వచనములు 17, 18, 20, 28, 29 వచనములు. కుమార, నీవు చేయి పనులన్నింటను వినయముతో మెలుగుము. బహుమతులు ఇచ్చువాని కంటే కూడా వినయవర్తనని నరులధికముగా మెచ్చుకుందురు. నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడుము కమ్ము, అప్పుడు ప్రభువు మన్ననను బడయుదువు. ప్రభువు మహాప్రభావము కలవాడయ్యి వినమ్రుల పూజలందుకొన్నును. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందు లేదు. దుష్టత్వము వానిలో లోతుగా వ్రేలు పాతుకున్నది. తెలివి కలవాడు సుక్తుల నుండి విజ్ఞానమును బడయును. నేర్చుకోవలయనను కోరిక కలదు, కనుక అతడు శ్రద్ధతో వినును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవా, ఉదార బుద్ధితో నీవు పేదలకు ఒక నివాసమును ఏర్పరచితివి. దేవా, ఉదార బుద్ధితో నీవు పేదలకు ఒక నివాసమును ఏర్పరిచితివి. 2వ పఠనము, హెబ్రీలకు వ్రాయబడిన లేఖ, 12వ అధ్యాయము, 18, 19 వచనములు మరియు 22 నుండి 24 వచనం వరకు. స్పర్శచే గ్రహింప కలిగినట్టియు, మంటలను వెలిజిముచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బాకార ధ్వనికని, మాటల ధ్వనికని మీరు వచ్చి ఉండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక మాటైనను వినవలసిన అవసరము లేకుండా చేయుమని వేడుకొనిరి. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకును వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన ఎరుషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుషులకు అందరుకును తీర్పరియగు దేవుని వద్దకును, పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకును మీరు వచ్చితిరి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును, హెబేలు రక్తము కంటే ఉత్తమ మగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకును మీరు వచ్చితిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము, 14వ అధ్యాయము, 1వ వచనము మరియు 7వ వచనము నుండి 14వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధానాసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడుగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరును పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నిన్ను తిరిగి పిలువగలరను భావముతో
నీవు అల్ప ఆహారముకైనను విందుకైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు. నీవు విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గ్రుడ్డివారిని పిలువుము, వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు. కనుక నీవు ధన్యుడువు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు